Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. MP Avinash Reddy ఉద్దాంతం పైన కొన్ని ఛానల్స్ విచ్చలవిడిగా వ్యవహరించడమే కాకుండా ఏకంగా ఆయన తల్లిగారు ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా రకరకాల ఇబ్బందులు గుర్చేశారు. ఇంకా ఒక స్టెప్ బరితెగించేసి జడ్జిల మీద కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడాను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఏబిఎన్ మహా టీవీలు మరీ ఓవర్గా బిహేవ్ చేస్తున్నాయని చెప్పి కూడాను సామాన్య ప్రజానికం అనుకునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ అంశాల మీద సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ తిలక్ మనతో ఉన్నారు. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో గురుగారు నమస్తే. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అసలు వివేకానంద హత్య తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో పూర్తిగా కూడా కొన్ని ఛానల్స్ అసలు వీళ్ళే తీర్పు ఇవ్వటం వీళ్ళే రకరకాలుగా వార్తలు వేయటం అంతేకాకుండా గౌరవ న్యాయస్థానాలు కూడా ధిక్కరించే విధంగా అసలు సిబిఐని అయితే ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పి నిలదీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటున్న కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు వాటిని ఎల్లో మీడియా అంటున్నారు, కానీ నేనైతే మీడియా మాఫియా అంటాను. వీళ్ళు మీడియా మాఫియాగా తయారై తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీలు వ్యక్తులు శక్తులను తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది ఫలానా వారి వల్ల అని అనుకుంటే వాళ్ళ మీద బురదల్లడం వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అనుచితమైన పదాలతో దుర్భాషలాడుతూ కొన్ని సందర్భాల్లో అశ్లీలమైన పదజాలంతో కూడా విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఈ ఎల్లో మీడియాకు తెర వెనుక సూత్రధారి చంద్రబాబు నాయుడు గారు. కొన్ని కథనాలు ఆయన డైరెక్షన్లోనే రూపొంది, వీడియోలు తయారై ఈ ఎల్లో మీడియాలోని మిగతా వాళ్ళందరికీ కూడా అవి సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి కేసులో ఈ హత్య కేసులో మొదటి నుంచి కూడా మీడియా ట్రయల్ జరుగుతూనే ఉంది. కోర్టులో విచారణ జరుగుతున్నా, సిఐడి విచారణ చేపడుతున్నా, సిబిఐకి అప్పచెప్పినా వీడు అంతటితో ఆగకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షుల తరహాలో మేము చూసాము అన్నట్టుగా అవినాష్ రెడ్డి ఎంపీని అరెస్ట్ చేయాల్సిందే, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది, అలా అక్కడికి వెళ్ళిపోతున్నాడు, పారిపోతాడు, ఇలాంటి మాటలు ప్రచారం చేసి కోర్టులను ప్రభావితం చేసేటువంటి స్థాయికి వచ్చారు. అయితే కోర్టులు జాగ్రత్తగా ఉండి కొంత సిబిఐలో కూడా అవినాష్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి అధికారి రామ్ సింగ్ అనే అతన్ని తప్పించి మరొకరికి ఈ విచారణ అప్పచెప్పడం జరిగింది కోర్టు. అయినా కూడా ఈ మీడియా ట్రయల్ ఆగకుండా విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా మీడియా ట్రయల్కి పాల్పడుతూ అవినాష్ రెడ్డి అరెస్టు ఎందుకు చేయటం లేదని క్వశ్చన్ చేస్తూ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే అరెస్టు జరగలేదని ఆయన 7 సార్లు సిబిఐ ఎదుట హాజరయ్యారు విచారణకి. 8వ సారి హాజరయ్యే సమయంలో ఆయన తల్లికి అనారోగ్యం కలగడం వలన హాజరు కాలేకపోయారు. దానికి కోర్టు పర్మిషన్ అడిగారు, సిబిఐ పర్మిషన్ అడిగారు కొంత టైం ఇవ్వండి. దానికి వక్రభాష్యాలు చెబుతూ ఎందుకు అరెస్ట్ చేయరు, ఇప్పుడు తల్లికి అనారోగ్యం అయితే అరెస్ట్ చేయటానికి ఏంటి ఇబ్బంది అనే ప్రశ్నలతో అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది. అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు, తల్లికి అనారోగ్యం, అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే ఆ తల్లిని చూసుకునేది ఎవరు? ఇలాంటి మానవతా దృక్పథంతో కూడినటువంటి అంశాల మీద కూడా ఇష్టారాజ్యంగా ఎందుకు అరెస్ట్ చేయరు, తల్లికి అనారోగ్యం అయితే అరెస్టుకు సంబంధం ఏమిటి అనే ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ ఎల్లో మీడియాలో ప్రచారం జరిగింది. చివరికి ఇది ఈ మాఫియా ఎంతవరకు వెళ్ళిందంటే హైకోర్టు త్వరితగతిన అరెస్టుకు ఆర్డర్ ఇవ్వట్లేదనే దుగ్ధతో జడ్జి గారి మీదే కామెంట్ చేయడం, చర్చ పెట్టడం 2 ఛానల్స్లో ప్రత్యేకించి మహా న్యూస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద
హైకోర్టు వాళ్ళ జడ్జిమెంట్లో కామెంట్ చేసింది. జడ్జిమెంట్కి విడిగా కామెంట్ చేయటం కాదు, జడ్జిమెంట్లోనే కామెంట్ చేసింది. ఆ చర్చలో పాల్గొన్న వారు సరే యాంకర్లు, అక్కడ ఉద్యోగస్తులు, వాళ్ళు ఏం మాట్లాడారనేది అనే అంశాన్ని పక్కన పెడితే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. కానీ జడ్జి రిటైర్డ్ సస్పెండెడ్ జడ్జి ఒక ఆయన ఈ చర్చలో పాల్గొంటూ ఆయన కొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా టీవీ చర్చల్లో మాట్లాడుతూ ఎదుటివారి మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన సస్పెండెడ్ జడ్జి, నేను జడ్జిగా పనిచేశాను, నాకు అంతా తెలుసు అనే ధోరణిలో ఆయన ప్రతి వారి మీద వ్యాఖ్యానం చేయటం, విమర్శ చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ తాజా ఉదంతంలో కూడా, అవినాష్ రెడ్డి కేసులో కూడా కొద్ది రోజులు అరెస్టు ఆపమంటే ఆయన చేసిన కామెంట్ ఏంటంటే జడ్జీలకి ముడుపులు అందిని అందుకనే వాడు చర్య తీసుకోవటం లేదని ఆరోపణ చేశాడు ఆయన. ఏమైనా అందరూ చూస్తున్నాం అంటే ఒకటి సార్, అసలు అంత బరితెగించి ఒక వైసీపీ ప్రభుత్వాన్ని గత నాలుగేళ్ల నుంచి వీళ్ళు ఇష్టారాజ్యంగా కామెంట్ చేస్తున్నారు. అది చెప్తా, దాంట్లోకి వస్తాను. అసలు ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆయన జడ్జిగా పనిచేశాను అంటున్నాడు. జడ్జిగా పనిచేసిన వ్యక్తికి హైకోర్టు జడ్జికి ముడుపులు అందినాయని ఆరోపణ చేసే ముందు ఆలోచించుకోవాలి కదా, ఇలాంటి ఆరోపణలు చేయవచ్చా చేయకూడదా అని ఆలోచించుకోవాలి. అలా లేకుండా ఆయన ఇష్టారాజ్యంగా చేశాడు, ఆయన జడ్జి పదవికి అసలు ఎలా సెలెక్ట్ అయ్యాడు, ఏ రకంగా ఆయన జడ్జిగా పనిచేశాడు, ఆయన తీర్పులన్నీ నిష్పక్షపాతంగా ఉండేయా, పక్షపాతంతో ఉండేయా, ఇవన్నీ కూడా సందేహంగా వస్తుంది. ఇప్పుడు గతంలో ఆయన చరిత్ర కూడా ఆయన తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్లు వేయటం, మళ్ళీ తర్వాత వాటిని విత్డ్రా చేసుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీతో కలిసి వైసీపీ మీద ఆరోపణలు చేయటం, ఇలాంటి ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలి, వ్యక్తిత్వం ఉన్న మనిషి. అంటే ఈయన గురించి మొన్న డిప్యూటీ సీఎం నారాయణమూర్తి గారు కామెంట్ చేశారు, తల్లి మీద బాగా వరస్ట్గా బిహేవ్ చేస్తాడు, అమ్మేస్తాడు అన్నట్టు కూడా చెప్పారు. ఆ మాటలన్నీ మనం ఆధారాలు లేకుండా అన్నాం. అందువల్ల ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు వేసిన మాట నిజం, ఆరోపణలు చేసిన మాట నిజం, విజయరా చేసుకున్న మాట నిజం, మళ్ళీ తెలుగుదేశంతో కలిసిన మాట నిజం. అక్కడ వరకు మనం ఇక ఇప్పుడు హైకోర్టు ఈరోజు జడ్జిమెంట్లో ప్రస్తావించిన అంశంలో ఈ జడ్జి ముడుపుల అంశం ప్రస్తావించడంతో ఇవాళ తీర్పు ఇచ్చినటువంటి జడ్జి గారు నేను కొంచెం బాధపడ్డాను, కోర్టు విచారణ నుంచి తప్పుకోవాలని కూడా అనుకున్నాను. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం మీద నేను ఈ కోర్టు విచారణలో తప్పుకోకుండా కొనసాగించాను విచారణని అని చెప్పాను. అది ఈవేళ ఆ జడ్జి గారు అలా ప్రస్తావించడమే కాకుండా మహాన్యూస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ సంబంధించిన వీడియోలని డౌన్లోడ్ చేసి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట పెట్టండి, ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది అని హైకోర్టు రిజిస్ట్రార్కి ఆదేశాలు జారీ చేశారు. సో చీఫ్ జస్టిస్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోమని ఆదేశిస్తారా లేదా ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్న. ఈలోపే ఇక్కడ సందర్భం ఏంటంటే ఇంత తీవ్రమైన విమర్శలు రావడం ఇది ఒక ఫస్ట్ టైం. జడ్జీలకు ముడుపులు అనే మాట రావడం అనేది బహుశా చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో కూడా జడ్జీల మీద వ్యాఖ్యానాలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. ఉదాహరణకు గతంలో హైకోర్టు జడ్జీల మీదే వ్యాఖ్యానాలు చేశారని సోషల్ మీడియాకు చెందినటువంటి కార్యకర్తలు కొంతమందిని వైసీపీ కార్యకర్తలని అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు, కేసులు బనాయించారు. ఇవాళ కూడా కేసుల విచారణ జరుగుతోంది, కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మరి వాళ్ళని అలా అరెస్ట్ చేసి విచారణ జరిగేటప్పుడు మరి ఈ రెండు ఛానల్స్కి ఎందుకు మినహాయింపు ఇవ్వాలి అనేది ఒకటి ప్రశ్న. ఇప్పటివరకు ఎందుకు జరగలేదు? ఇప్పుడు కోర్టు ధిక్కరణ కేసు వస్తే అది విచారణ జరుగుతుంది, మరి పోలీసులు లోగడ చేసిన విధంగా ఎందుకు వీళ్ళని ఈ రెండు ఛానల్స్ వాళ్ళు అరెస్ట్ చేయలేదు అనేది ఒక ప్రశ్న. రెండోది ఇక్కడ నేనేమంటానంటే యాంకర్స్ ఉద్యోగస్తుల మీద చర్య తీసుకోవడం అనేది కాకుండా వాళ్ళు ప్రత్యక్షంగా పాత్రధారులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే, అసలు సూత్రధారులు యాజమాన్యాలు. ఆ రెండు ఛానల్స్ మహాన్యూస్,
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్స్ యాజమాన్యాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నందువల్లే వాళ్ళ డైరెక్షన్ ఆదేశాల మేరకే యాంకర్స్ ప్రవర్తిస్తారు తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదో ఉంటుందని అనుకోను. ఏదైనా వాళ్ళు పాత్రధారులు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. కాబట్టి హైకోర్టు ఈ విషయంలో పరిగణలో తీసుకుని విచారణ జరిపేట్లయితే కోర్టు ధికరణ కింద యాజమాన్యాలను బాధ్యుల్ని చేసి ఆ పనిష్మెంట్ ఏదో యాజమాన్యాలకు ఇస్తే భవిష్యత్తులో మిగిలిన యాజమాన్యాలకు కూడా ఒక హెచ్చరికలాగా ఉంటుంది. ఇది ఈ మనం కోర్టులు దొరికి వెళ్తే ఇలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని జాగ్రత్త పడతారు. ఇక రాకుండా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళిద్దరు యాంకర్ల మీద చర్య తీసుకుంటే యాజమాన్యాలు రెచ్చిపోవడం అవకాశం ఉంటుంది. సార్, ఒకటి చెప్పండి, ఇప్పుడు జస్టిస్ లక్ష్మణస్వామి ఆయన బాధపడ్డాడు, నిజాయితీగా నేను పనిచేద్దాం అనుకున్నా సరే డబ్బు సంచులు అందాయని నా మీద ఆరోపణలు సంధించారు, డిబేట్లు పెట్టారని చెప్పి బాధపడుతున్నారు. ఇప్పుడు మీలాంటి ఎవరైతే కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో సీనియర్ జర్నలిస్టులు ఎడిటర్లు, వారు కూడా ఏదైతే కొన్ని మీడియా బరి తెగింపు మీద మాట్లాడినా సరే మీ మీద కూడా అలాంటి కామెంట్లే చేసే పరిస్థితి ఎందుకుందని రానివ్వండి. ఇప్పుడు అది వాళ్ళు మినహాయింపు ఏం కాదు, వాళ్ళు ఇవాళ కొద్ది సంవత్సరాలు ఎప్పటి 2 దశాబ్దాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం, అందుకే నేను మాఫియా అంటున్నా. అవునండి, వాళ్ళు చేస్తే నా మీద కూడా చేస్తే చేయొచ్చు. అంటే నిజాలు మాట్లాడితే ఏకంగా చేయనివ్వండి, వాళ్ళు ఏ స్థాయికి వస్తారో చేయనివ్వండి. నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ల బాధ్యత కూడా దాన్ని లింకప్ చేసి మేనేజ్మెంట్ల బాధ్యతని ఫిక్స్ చేయాలి కోర్టు విచారణలో. ఆ అంశం పెట్టకపోతే కేవలం ఇద్దరు యాంకర్లని బాధ్యుల్ని చేసి శిక్ష వేస్తే మేనేజ్మెంట్లకి పనిష్మెంట్ ఇచ్చినట్టు కాదు, రేపు ఆ వ్యవస్థలో మార్పు రాదు. అందువల్ల ఈ మేనేజ్మెంట్ల బాధ్యతని ఫిక్స్ చేయాలి, ఒకటి. రెండవది, ఎందుకంటే వీళ్ళు యాంకర్లు కామెంట్ పొరపాటును కామెంట్ చేస్తే మేనేజ్మెంట్ క్షమాపణ చెప్పాలి మొన్నడైనా, ఇప్పటివరకు చెప్పలా. కాబట్టి మేనేజ్మెంట్ బాధ్యత తప్పనిసరిగా ఉంది. దీనికి తోడు ఈ 2 ఛానల్స్ అధిపతులకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధాల మీద కోర్టు విచారణ జరిపిస్తే అసలు ఈ రాష్ట్రంలో మీడియా మాఫియాగా వ్యవహరిస్తూ ఏ రకంగా ఈ ఆరోపణలు బురద్దలటాలు జరుగుతున్నాయో, హైకోర్టు జడ్జే మనస్తాపానికి గురై ఆ రకంగా మాట్లాడారంటే, గత 2 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎంత బాధకులోనే ఉంటారు, వాళ్ళ మీద ఎంత వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఉంటారు అనేది ఊహించవచ్చు. కాబట్టి తెలుగుదేశం పార్టీతో వీళ్ళకి ఈ 2 ఛానల్స్ కొన్నటువంటి సంబంధాలు, ఈ కామెంట్లు వెనక అసలు సూత్రధారి తెలుగుదేశం పార్టీ అధినేత కాదా అనేది బయటికి రావాల్సి ఉంది. దాని మీద విచారణ జరిపితే అసలు మొత్తం వ్యవహారం కదంతా బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి చుట్టూ అల్లుకున్నటువంటి ఆయన సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోలు చాలా చండాలంగా, చాలా అసభ్య పదజాలంతో, అశ్లీల వ్యవహారాలతో కొన్ని తయారు చేసి ఆయనే తయారు చేయించి వదులుతూ ఉంటారు. గతంలో హైదరాబాద్లో సినీ నటుడు బాలకృష్ణ గారి ఇంట్లో ఈ సోషల్ మీడియా వీడియోలు తయారు చేస్తున్నారు అని మహిళల మీద పోలీసులు కూడా దాడి చేశారు. ఆ కేసు మళ్ళీ విచారణ జరుగుతుందో ఏదో తెలియదు. ఇలా గతంలో కూడా వచ్చినాయి ఆరోపణలు. అందువల్ల ఈ యాజమాన్యాలను ఫిక్స్ చేయటం ఒకటి, రెండవది యాజమాన్యాలకు వెనక సూత్రధారి ఎవరు, తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలు, ఈ లింక్ను కూడా కనిపెట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే అప్పుడు ఈ రాష్ట్రంలో మీడియా మాఫియా కొంచెం అదుపులో ఉంటుంది. లేదంటే మీరు 2 ఇద్దరు 1 ఇద్దరు యాంకర్ల మీద చర్య తీసుకుంటే అది కేవలం కంటి తుడుపు చర్య, ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా ఉంటుంది. సార్, మొన్న ఆర్ఫోజియంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో కూడాను ఒక డిబేట్లో ప్రధానం ఎవరైతే బాధ్యత వహించే వ్యక్తి ఉన్నాడు, ఆర్ఫోజియంకి వెళ్తే ఖబర్దారు మీరు అక్కడ స్థలాలు తీసుకోమాకండి కూడా అని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత నీచంగా ఎందుకని జర్నలిస్టులు ఎవరిస్తున్నారు? ఇప్పుడు 20 సంవత్సరాలు మీరు జర్నలిజంలో ఉన్నారు, ఉదయం లాంటి పత్రికలో ప్రధాన భూమి పోషించారు, ఒక పత్రిక నడిపారు, అంటే విలువలు ఎందుకని ఇంత దిగజారేలాగా ఉన్నాయి? అంటే ఇక్కడ మనం పూర్తిగా కామెంట్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ కులం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ తరహా వ్యాఖ్యానాలు చేసేవారిలో అందరూ అన్న కానీ ఎక్కువగా ఒక కులం వారే ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు సాధారణంగా ఒక కేసులో జడ్జిమెంట్ వస్తే కొంత అసంతృప్తి అసహనం ఉండొచ్చు, లేదా మాకు న్యాయం జరగలేదని ఉండొచ్చు. అంతవరకు బాధపడుతూ కోర్టుల మీద కామెంట్ చేస్తారు, కానీ జడ్జీల్ని ప్రత్యేకించి వ్యక్తిగతంగా డబ్బు తీసుకుని చేశారనే కామెంట్ ప్రస్తుతం
జరుగుతుంది. ఇది టూ మచ్. అట్లాగే అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తారు అని సంబంధం రెండు సార్లు చెప్పటం అంటే తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని ఖండించాల మేము రద్దు చేయమని. అంటే ఒక జర్నలిస్ట్గా మనం బాధపడే పరిస్థితి. ఆయన చెప్పడానికి ముందు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పట్టాలని రద్దు చేస్తామని కూడా చెప్పాడు ఆయన. అవును సార్. అందువల్ల తెలుగుదేశం పార్టీ విధానాలను ఈ ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారా, లేకపోతే ఈ ఛానల్స్ వారే తెలుగుదేశం పార్టీ విధానాలను నిర్దేశిస్తున్నారా అనే సందేహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ ఈ వీళ్ళ సంబంధాల మీద, ఈ ఛానల్స్కి తెలుగుదేశం పార్టీ అధినేతకి ఉన్నటువంటి సంబంధాల మీద కూడా విచారణ జరగడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. సార్ ఫైనల్గా చెప్పండి, అవినాష్ రెడ్డి ఎపిసోడ్ మొత్తంలో కూడాను ఆసుపత్రి జరిగిన ఇన్సిడెంట్లు, కోర్టు దగ్గర జరిగిన ఇన్సిడెంట్లు, ఇప్పుడు ఏదైతే ఏకంగా జడ్జి గారు అమ్ముడిపోయారని చెప్పి విధానంతో వీళ్ళు చేసిన కొంతమంది మీడియా ఉన్నారు, వాళ్ళందరికీ వీళ్ళకి ఎలాగ ఫైనల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తానండి. అవినాష్ రెడ్డి గారి ఎపిసోడ్లో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక కానివ్వండి, ఆంధ్రజ్యోతి ఛానల్ కానివ్వండి, మీరు కొద్ది రోజుల నుంచి ఒక నెల రెండు నెలల నుంచి పేపర్లో తిరిగేయండి. మొట్టమొదటి ఏం చేశారు, అవినాష్ రెడ్డి గారు తెల్లవారుజామున ఫోన్ చేశారు, ముఖ్యమంత్రి గారు సతీమణి ఫోన్ తీసుకున్నారు, ఆవిడికి వివేకానంద రెడ్డి గారి హత్య విషయం చెప్పారు అని రాసి ఒక కథనం ప్రసారం చేశారు, ప్రచారం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రధాన సూత్రధారి ముఖ్యమంత్రి సతీమణి, ఆ తర్వాత దీంట్లో ప్రధాన పాత్రధారి ముఖ్యమంత్రి అని చెప్పడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ టార్గెట్ అవినాష్ రెడ్డి కాదు, అవినాష్ రెడ్డిని ఉపయోగించుకుని అవినాష్ రెడ్డిని భుజం మీద తుపాకీ పెట్టి ముఖ్యమంత్రిని ముద్దాయిగా అక్కడ పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈరోజు అవినాష్ రెడ్డి గారు లాయర్ గారు చెప్పాడు ఓ మాట, ఏం చెప్పాడు ఆయన, ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ హత్య కేసుల సంబంధం ఉందని ఒక్క ఆధారం కూడా లేదు అని చెప్పాడు ఆయన. ఆయన బాహాటంగా పత్రికల వరకు ఆ మాట చెప్పాడంటే ఒక అడ్వకేటు దానికి వాల్యూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందువలన వాళ్ళు ఈ రాతలు ఏమిటంటే ముఖ్యమంత్రి గారు సతీమణి గురించి ముందు రాశారు, తర్వాత ముఖ్యమంత్రి గారి గురించి ప్రచారం చేశారు, ఇప్పుడు కోర్టుల గురించి, ఇప్పుడు జడ్జి గారి గురించి కామెంట్ చేస్తారు, అవినాష్ రెడ్డి ముద్దా ఏం చెబుతారు. కాదు సార్, సీఎం భార్య గురించి చెడుగా మాట్లాడారు, సీఎం గారి గురించి మాట్లాడారు, ఇప్పుడు ఏకంగా జస్టిస్కే డబ్బులు అందాయి అనే పరిస్థితి. నేను ఇక్కడ ఒక కామెంట్ చేస్తాను, మీడియా మాఫియాకు బాధితుడిగా హైకోర్టు జడ్జి మారాడు. అంతే కదా సార్, వాళ్ళ మీడియా మాఫియా బాధితుడిగా హైకోర్టు జడ్జే మారితే ఇంకా న్యాయం చెప్పేది ఎవరు? అంటే ఎంత బరి తెగించారు ఆంధ్రలో మీడియా. రాచకం ఈ రాష్ట్రంలో ఈ మీడియా ఎల్లో మీడియాగా పేరు పొందినటువంటి వాళ్ళు ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారు, వారి అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నారనుకుంటే వాళ్ళ మీద ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నారనేది ఇప్పటికి కోర్టులకి ప్రజలకు కూడా తెలుస్తుంది. ఓకే, ఇంతకాలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో మరో పార్టీయో చెబితే అసలు ఇప్పటి వరకు జరుగుతున్న ఎపిసోడ్కి వాళ్ళ కోర్టు జడ్జిమెంట్తో చాలామందికి అర్థమైపోయింది అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చెప్పింది వివేక అవినాష్ రెడ్డి విషయంలో నిజం కాదు అనేది తెలిపోయింది. ఓకే, మరి ఇది ఈ ఇలా సుదీర్ఘ పోరాటం చేయాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది, ఎంతకాలం సాధ్యమవుతుంది? అందువలన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో కేసులు వేయటం, హైకోర్టులో ఖరీదైన లాయర్లను తీసుకొచ్చి వాదించడం, ఇవన్నీ కూడా తెర వెనుక రాజకీయ నాయకుల పాత్ర లేకుండా ఛానల్స్ వాళ్ళు ఇంకోహళ్ళు చేస్తారని నేను అనుకోను. తర్వాత ఈ కేసులో దస్తగిరి అనే మనిషికి సెక్యూరిటీ కూడా ఇచ్చారు, ఆయన అప్రూవల్ పేరు చెప్పి సెక్యూరిటీ కూడా ఇచ్చారు. సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత అతను ఆ సెక్యూరిటీని అడ్డం పెట్టి గన్మెన్లు పంపిస్తారని బెదిరించి పంచాయతీలు కూడా చేస్తున్నాడని వార్తలు వచ్చినాయి. అందులో ఇదంతా ఎక్కడికి వెళుతుంది? దీని వెనక సిబిఐ వాళ్ళు చెప్పారని కొన్ని కథనాలు వస్తాయి. సిబిఐ వాళ్ళు ఈ నిజంగా చెప్పుంటే ఈ ఆంధ్రజ్యోతి ఈ ఎల్లో మీడియాకి ఈ సిబిఐకి సంబంధాలు ఎక్కడున్నాయి, ఏ అధికారి చెబుతున్నారు, దానికి బాధ్యులు ఎవరు, అది కూడా తేల్చాలి. మీడియా ట్రయల్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీడియాయే విచారణ జరిపే వ్యవహార శైలిలో నడుస్తుంటే సిబిఐ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని రాస్తున్నారు. అంటే
సిబిఐలో ఎవరో చెప్పారని. అది కూడా ఎంక్వైరీ జరిగితేనే ఈ మొత్తం మూడు చోట్ల దర్యాప్తు సంస్థ, రెండోది మీడియా, మూడోది రాజకీయ పార్టీ, ఈ మూడింటి సంబంధాలను బట్టబయలు చేసినప్పుడే ఈ టీవీ డిబేట్స్లో జరిగినటువంటి ఆరోపణల మీద సరైన చర్య తీసుకుంటే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం యాంకర్ల మీద చర్య తీసుకుంటే అది కంటి తుడుపు చర్య అవుతుంది, రేపు ప్రొద్దున వీళ్ళకి గుణపాఠంగా మారదు, వీళ్ళు యాజమాన్యాలు కూడా భయపడటానికి అవకాశం ఉండదు. మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి చెందిన కుటుంబ సభ్యుల మీద రకరకాల ఆరోపణలు చేసి ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో అలాగే వివేకానంద హత్య కేసు సంబంధంలో రకరకాలుగా వార్తా కథనాలు ఒడ్డించిన ఎల్లో మీడియా ఇప్పుడు ఏకంగా తెలంగాణలో హైకోర్టు జడ్జిని టార్గెట్ చేసి మాట్లాడిన మాటలపైన సీనియర్ జర్నలిస్టు అలాగే ఎడిటర్ తిలక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఛానల్స్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, అయితే యాజమాన్యాన్ని కూడా ఇందులో బాధ్యులు చేసి వారిపై కూడా చర్యలు తీసుకుంటేనే దీనికి అంతు ఉంటుందని చెప్పి కూడాను తిలక్ గారు అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం తాడేపల్లి.